సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే రమగారి నమస్తే జయ రమగారి పెద్ద కథ ఒకటి చెప్పుకుందామంది చందమామలో కథ చెప్తాం గర్భశత్రువుల కథ పూర్వట రాఢ అనే ఒక దేశానికి ఉగ్రభట్టు అని రాజుగారు ఉండేవారు వివాహితుడే అయిన ఆవిడకి ఆయనకి మనోరమ అనే పేరుతోటి భారీ కూడా ఉండేది సంతానం ఇంకా కలక్క ముందు చుట్టుపక్కల గ్రామాల నుంచి రకరకాల నాటకాలు అవి కట్టేవాళ్ళు బోర్డు మంది వచ్చి డ్రామాలు అవి వేశారట ఇక్కడ అయితే ఒకళ్ళు మోహిని భస్మాసుర నాటకం ప్రదర్శించారు కళావంతుల కుటుంబం ఒకటి అయితే మోహిని భస్మాసురులో ముందంతా శివుడు భస్మాసురుడు ఉంటారు కదా కథ రక్తి కట్టేసరికి మోహిని అవతారం వస్తుంది అవును భస్మాసురులో మోహిని భస్మాసురులో అయితే ఆ మోహిని వేషం వేసింది ఎవరు ఆ నాటకం కంపెనీ తాలూకు ఓనర్ యొక్క కూతురు లాస్యవతి ఆ అమ్మాయి పేరు ఆ పిల్ల మోహిని వేషం వేసింది మహాద్భుతమైన సౌందర్యవతి అట అమ్మాయి చక్కగా ఉంది మనోరమ్మ గారు కూడా బాగానే ఉంటుంది కానీ రాజుగారి దృష్టి ఈ లాస్యవతి మీద పడింది ఆ మోహిని అవతారంలో ఉన్న ఆ అమ్మాయిని చూసి మోహన్లో పడ్డాడు ఆయన సరే నాట్యం అయితే నాటకం అంతా అయిపోయిన తర్వాత ఈయన వాళ్ళని బాగా సన్మానించి ఈ పిల్లని నాకు ఇచ్చి పెళ్లి చేయమని అడిగాడు అంటే ఉంచమన్నాడు మిగిలిన వాళ్ళు వాళ్ళు ఏమన్నారంటే వివాహం చేయాలనుకుంటున్నామంటే వివాహం నేనే చేసుకుంటాను పెళ్లి చేసుకుంటాను అన్నాడు రాజులు ఇద్దరు లేదా నలుగురు భార్యలను ఉంచుకోవటం ఆ కాలంలో సర్వసామాన్యం కాబట్టి సరే లాస్యవతిని రాజుగారికి ఇచ్చి పెళ్లి చేశారు ఆయన కొంచెం బాగా ముద్దు భార్య అంటే పెద్దరాణి కొంచెం హుందాగా గంభీరంగా ఉండేది ఆవిడ పెద్ద వేషాలు మారే ఆవిడ కాదు ఈయన కొంచెం ఆ సరదా వేషం ఏదో ఉంది ఈ పిల్ల పైగా నాట్యంలో ఆరితేరి ఉన్నది కుటుంబాల్లో ఉంది కదా హోయల్ బోటాలు అవి ఈవిడికి బాగా వచ్చు రాజుగారు సహజంగా పెద్దరాణితో కూడా బాగానే ఉన్నాడు కానీ ఈవిడితోటి ఎక్కువ ప్రేమగా ఉండేవాడు కొంచెం ఎక్కువ అనమాట కొంతకాలానికి ఇద్దరు రాణులు గర్భవతులు అయ్యారు పెద్దరాణి గారికి ముందే కుమారుడు కలిగాడు భీమభట్టు అతని పేరు ఓ సంవత్సరానికో సంవత్సరం దా అవుతుండగానో చిన్న ఆవిడ కూడా ఓ కొడుకు పుట్టాడు సమరభట్టు అని పేరు పెట్టాడు భీమభట్టు సహజంగానే పేరుకు తగినట్టుగా మంచి పర్సనాలిటీ మంచి గట్టి సరైన ప్రవర్తన అవి కలిగినవాడు సమర ఆ తల్లిది సామాన్యంగా పాఠక జనపు పద్ధతి క్లాస్ మెయింటైన్ చేయటం రాదు కానీ తనకనే కావాలని ఉంటుంది ఇప్పుడు ఈవిడ ఇతనేమో వీళ్ళు వారెవరి అమ్మ నాన్న ఇద్దరు రాజు రాణి ఆవిడ కూడా పెద్ద దేశానికి చెందిన రాజుగారి పెద్ద కుమార్తె వాళ్ళకి కుటుంబంలో సహజంగా ఉండే ఒక ఏమంటారు రా రాచరికపు ధోరణి మేము భట్టులో ఉండేది సమర అది లేదు ఉండుండి లేఖిగా ప్రవర్తించేవాడు తల్లి దగ్గర కూడా ఆ తన ముందు కొంత ఉందా లేదా ఆవిడ దగ్గర అయితే వీళ్ళిద్దరూ రకరకాలుగా ఉండేది ఆ సమరభట్టికి ఏమనిపించేది మా నాయన మా అమ్మని చాలా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి నాకే రాజ్యం రావాలి నాకే ఇక్కడంతా నడవాలి అలాంటి భావాలు ఉండేవి వీళ్ళిద్దరిని ఆటలకి పాటలకి ఎంత దూరంగా తల్లులు ఉంచడానికి ట్రై చేసినా కుదిరేది కాదు కలిసిపోయేవరా కలిసి ఒక చోట పిల్లలిద్దరికి చదువు ఒక చోట విద్యా గురువులు ఒకే చోట ఉండేవాళ్ళు ఏదో ఒక తగాదాలు వచ్చేది తగాదాలు వచ్చేది అయితే ఏమైందట ఒకసారి కా చిన్న పొన్న చిటిపొట్టి తగాదాలని ఇది చేసేది తల్లి ఏం చెప్పేది అంటే మనోరమ నాయన మీ నాన్నకి తమ్ముడు అంటే చాలా ఇష్టం ఏదైనా గొడవైనా వాడిని వెనకేసుకొస్తాడు కానీ నిన్ను వెనకేసుకురాడు అందుకని తగాదాల్లో వాడి పై చే అయినా వదిలిపెట్టేసేయమనేది సరే కుస్తీ పోటీ నేర్చుకుంటున్నారు కుస్తీ పట్లు నేర్చుకుంటున్నారు మరి రాజకుమారులు ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరికీ సమానంగా నేర్పాలి కదా అవును సరే ఏదో కుస్తీ తా ఇవి గొడవలు అవుతూ ఉండగా ఏమైంది వీళ్ళిద్దరికీ ఫైట్ పడింది భీమ భీమభట్టుకి అందులో కుస్తీలో కొన్ని ఖచ్చితమైన నియమాలు ఉంటాయి మెడ మీద కొట్టటాలు అలాంటివి చేయకూడదు కొన్ని చోట్ల కొట్టకూడదు కాళ్ళుగా నడువు కింద కొట్టకూడదు తనకూడదు మెడ పట్టుకోకూడదు మెడ మీద పట్టుకున్నా కొట్టకూడదు వాళ్ళు రెఫరీస్ ఉంటారు కదా ఇవి ఇవి చేయాలి ఇవి చేయకూడదు అని ఉంటుంది ఈ సమరభట్టు ఏం చేశాడు ఓడిపోతున్నానని గ్రహించి అన్నయ్యతోటి పట్లో మేడం ఇది కొట్టేశాడు కొట్టేస్తే భీమభట్టు విజిలించుకున్నాడు కానీ ఇలాగ అవతలవాడు ఆయన గురువుగారు విజిలేసి అరిచి అరిచి కేకలు పెట్టిన వాళ్ళ మాటకి అవజ్ఞ చేశాడని తమ్ముడు చిత కొట్టేశాడు అప్పటిదాకా కొట్ల పట్టు వదిలి వదలటము విడుపులాగానే ఉంది ఎప్పుడైతే అతను అధర్మ యుద్ధానికి పాల్పడ్డాడో గురువుగారి మాట కూడా వినలేదో కొట్టేశాడు గట్టిగా గట్టిగానే దిగలేదు దెబ్బలు తగలటం ఏంటి వాడు ఏడ్చుకుంటూ సమర్భట్టు స్నేహితులతో కలిసి పరిగెత్తుకుంటూ తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు తండ్రి దగ్గరికి వెళ్తే నా అందరు గొడవ వాళ్ళ అమ్మాయి మంది నాయన పారిపోరా ఇక్కడి నుంచి నువ్వు నీ మందిని పోగు చేసుకో నీ దారి నువ్వు నీకు రాజ్యం కూడా మీ నాన్న ఇవ్వడు ఇప్పుడు ఈ గొడవకి నిన్నేమంటాడో అని బతుమలాడింది బతు చిచ్చి పారిపోవటం ఏమిటి నేను చేసింది తప్ప నేనే తప్పు చేసింది వాడు వాడిని రాజగురువు శిక్షించలేడు చెప్తాడంతే నేను అన్నని నేను రాజ్యాన్ని కాబోయే రాజు నేను కొట్టచ్చు నా దగ్గర అధర్మం లేదని తిరగబడ్డాడు కొడుకు రాజుగారు వచ్చి మీ నాన్న తిట్లు తిట్టి నా ఇంట్లో ఉండదు పో బయటికి ఆ రాజ రాజాంతపురం నుంచి బయటికి వెళ్ళిపోమన్నాడు పెద్ద కొడుకు ప్రసాదాన్ని నుంచి బయటకు వెళ్ళిపోమన్నాడు రాజప్రాసాదాన్ని బయటకు వెళ్ళటం అంటే ఏమిటి రాజుగారు బయటకెళ్ళిపోవటం రాజకుమారుడు బయటికి వెళ్ళటం ఊళ్ళో అందరూ ఆశ్చర్యపోయారు తప్పు చేసింది ఎవరు ఇట్లా పిల్లని వేడకు వెళ్ళగొట్టేట పైగా రేపు రాజు కావాలి జ్యేష్ఠుడు అతను తను జ్యేష్ఠుడు కదా పెద్ద రాణి కొడుకు జ్యేష్ఠుడు దాంతో ఏం చేశారు ప్రజలంతా చందాలు వేసుకుని ఇల్లు వాకిలి ఏర్పరిచారు రోడ్డు మీదకి వచ్చిన రాజకుమారుడికి బాహుబలి కదా ఎక్కడి నుంచో పుట్టలేదు గారు ఒక పెద్ద ఇల్లు వాకిలి ఏర్పాటు చేసి రాజకుమారుడిని చక్కగా మెయింటైన్ చేసేవాడు రాజకుమారుడు అక్కడ ఉంటాం మొదలుపెట్టేది అమ్మతో అమ్మ అమ్మ లేదు అమ్మ రాజాంతపురంలోనే ఉంది అమ్మకి లేదు బయలుపెడల్టం కుమారుడికి ఓహో కుమారుడినే తోసేశారు బయటికి తోసేస్తే ఇక నేను నువ్వు వెళ్ళిపో అన్నాక ఎవరు ఉంటారు వెన్నె వెన్నెమకు ఎవడు ఉండడు నా జ నా బతుకు నేను బతుకుతాను బయటికి వెళ్ళిపోయాడు చక్కగా అందరూ ఏర్పాటు చేశారు ఉంటున్నాడు అయితే ఏమైంది శంఖదత్తుడు అని ఒక బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు ఆ ఊళ్ళో అతను ఈ గురువుగారి దగ్గర చదువుకున్నాడు భీముభట్టుకి సమర్భట్టుకి ఇద్దరికి ఫ్రెండే ఇద్దరికి స్నేహితుడే అయితే ఏమైంది ఈ శంఖదత్తుడికి ఇది నచ్చల ఇదేమిటి అన్నదమ్ముల దగ్గర కొట్టుకోవటం ఏంటి ఒకరిని బయటికి తోసే తోస్తే ఇదని దోసేయాలి లేదా వాళ్లలో వాళ్ళు తేల్చుకోవాలి రాజు కావలసిన వాడిని పెట్టటం ఏమిటి అసలు అధార్మపరుడైన తమ్ముడు లోపల ఉంటే ఏంటని ఓ రోజు సమరభట్టుని కలిసి చెప్పాడు మీ అన్నదమ్ములు ఇట్లా కొట్టుకోవటం ఏమిటయ్యా అట్లా కొట్టుకోవద్దు ఇది మంచి పద్ధతి కాదు ఆయన రాజు అవుతాడు రేపు నువ్వు రాజుగారి తమ్ముడివి సైన్యాధ్యక్షుడిగా కూడా ఉండి ఉండచ్చు ఇట్లా చేయకూడదు మీ అన్నయ్యని వెనక్కి తీసుకోమని మీ నాన్నకు చెప్పమని చెప్పాడు చెప్పేసరికి అది సమర్భట్ ఒప్పుకోరు నన్ను కొట్టే అర్హత లేదు వాడికి మా నాన్న ఏ శిక్ష ఇచ్చినా పడాల్సిందే రాజేసిన శిక్ష పడ్డా అని తిరగబడ్డాడు తిరగబడేసరికి శంఖదత్తుడికి చాలా కోపం వచ్చింది అతను ఏమన్నాడంటే అతను నీకు వాడు నాకు గర్భశత్రువు అన్నాడు సమరుడు అనేసరికి గర్భశత్రువు అయితే నన్ను కూడా గర్భశత్రువుగానే ఎంచుకో నేను ధర్మం వైపే ఉంటా ఆ ధర్మంలో నువ్వు కూడా ఉంటే నీ వెనకాల కూడా ఉంటా నేను నువ్వు ఎప్పుడైతే ధర్మం తప్పి ప్రవర్తిస్తున్నావో ఇక నీతోటి నేను ఉండను నీకు శత్రువు మేము అయితే శంఖచత్తుడు కూడా ఆగర్భ శత్రువే ఇక నన్ను కాదని నువ్వేం చేయలేవు అతనితో పాటే ఉంటాను నేనని చెప్పి అతని దగ్గరికి వెళ్ళిపోయాడు ఇక వాళ్ళ అమ్మ పదే పదే చెప్పేది నీకు ఒక సైన్యాన్ని సమకూర్చుకోని నీ దారిని నువ్వు నాయనా అని చెప్తుండేది ఇతను అలాంటి తిరుగుబాటు వారిని వహించలా మేముభట్టు తండ్రి నీకు రాజ్యం ఇవ్వను అన్నమాట ఇంకా అన్నాక అన్నాకప్పుడు వేరే కదా ఆ లోపల నేనేదో తిరుగుబాటు చేసినట్టు రాజ్యాన్ని అవైల్ చేయటం కోసం నేను ఎందుకు చేయాలి అని ఏమీ చేయకుండానే ఉన్నాడు కానీ వీళ్ళదొక గ్రూప్ ఉండేది వీళ్ళ వెనకాల తిరుగుతుండేవాడు ఆ శంఖదత్తుడు కూడా భీమభట్టుతో పాటే ఉండేవాడు కొన్ని రోజులకేమైందంటే అరేబియా ఆ వైపు నుంచి మంచి యవనాశ్వాలు వచ్చినాయి అమ్మకానికి వస్తే వాళ్ళు ఒక పంచకళ్యాణిని తెచ్చారు పంచకళ్యాణి అంటే ప్రత్యేకమైన లక్షణాలు ఉన్న గుర్రం చాలా ప్రత్యేకంగా ఉంటుంది మామూలు గుర్రాలు కూడా అది కింగ్ లాగా కనపడుతుంది అనమాట అయితే ఈ గుర్రాన్ని భీమభట్టు కొనుక్కున్నాడు బేరం అయిపోయి బేరం అయిపోయాక డబ్బులు తెప్పించడానికి కవర్ చేశారు ఇంటికెళ్ళి వీళ్ళ భవనం ఉందిగా సో కొంత భయాన ఇచ్చారు ఇంతలో ఏమైంది ఇట్లా గుర్రాలు వచ్చాయని తెలిసి భట్టు అతని స్నేహితులు కూడా వచ్చారు రాగానే ఈ పంచకల్యాణి అతని దృష్టిని ఆకర్షించింది ఆకర్షించి ఈ గుర్రాన్ని నాకేమేమని అడిగాడు లేదండి బేరం అయిపోయింది ఇవి పెద్ద యువరాజుకి పేరం చేసేసాం భయానా తీసుకున్నాం తత్మాసము సొమ్ము చొల్లించడానికి మనుషులు లేడు ఇవనన్నాడు వ్యాపారస్తుడు అనే ఇతను ఒప్పుకోలే ఎందుకు ఇవ్వవు వీడేమో బహిష్కారం పొద్దున వాడు నేను రాజుగారి ముద్దలు కొడుకుని నాకు కావాల్సిందే రాజు అడిగితే కాదంటావా అని తిరగబడ్డాడు తిరగబడేసరికల్లా ఇక దొమ్మి మొదలైంది భయం భీమ పట్టు అతని అనుచరులు శంఖదత్తుడు కూడా ఉన్నాడు సమరదత్తుడు అతని ఫ్రెండ్సు అందులో కొంతమంది ఏమో రాజ సైనికులు కూడా మేము మొదలయ్యేసారు కల వీళ్ళిద్దరూ చాలా గట్టివాళ్ళు భీమభట్టును శంఖదత్తుడు పారిపోయారు మిగిలిన వాళ్ళు ఇతను సమర సమరభట్టు దొరికేశాడు రాజుగారి చిన్న కుమారుడు శంఖదత్తుడికి దొరికితే పేకు ఉత్తర ఇచ్చేసేవాడే కత్తి పెట్టి కానీ భీమభట్టు అన్నాడు వద్దు వద్దు మా నాయన ఏం కావాలి ఎంతో ముద్దుగా పెంచుకున్నాడు నన్ను ఏమో బయటికి వసాడు వీడికి నేను చచ్చే పోయాడు అనుకో మా నాన్న ఏమవుతాడు వదిలేసేయి వాడికే బుద్ధి వస్తుంది అని చెప్పి వదిలిపెట్టేశాడు వదిలిపెట్టేసి వీళ్ళు గుర్రం తీసుకుని ఇంటికి వెళ్ళేశారు కల్లా ఈ సమరదత్తుడు తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి నేను కొనుక్కున్న పంచకళ్యాణిని భీముడు లాగేసుకున్నాడు నన్ను కొట్టి తరిమేశాడు అని తండ్రికి చెప్పాడు ఎప్పుడైతే అక్కడికి కబురెళ్ళి రాజుగారు ఉద్రేకపడి లాస్యవద్ది ఇంకేముంది నా కొడుకుని చంపేసేలాగా ఉన్నాడు మెడ పట్టుకున్నారు దెబ్బలు తగిలినా ఇతనికి పట్టుకి దెబ్బలు తగిలినాయి మెడ మెడని గట్టిగా పట్టుకుంటే మెడని అలిగి కనపడదు నా పీక పట్టుకున్నాడు పట్టుకున్న వాడు శంఖదత్తుడు అయితే భీముడే పట్టుకున్నాడని చెప్పాడు ఎట్లాగైనా వాడు పీడ విరగడి చేసేసుకోవాలంటే అక్కడి నుంచి లాస్యవతి గోవలు పెట్టి ఏడిచింది నా కొడుకుని చంపేసేలాగా ఉన్నాడు రాజ్యానికి పోటీ వస్తున్నాడని నీ పెద్ద కొడుకు చంపేస్తాడు నన్ను మా ఇంటికి పంపించేసి నా కొడుకుని మా అన్నవాళ్ళు రక్షిస్తారు అని కేకలు పెట్టింది పెట్టేసరికాలు రాజుగారు మహా ఉద్రేకం పడిపోయాడు ఇక ఇతనికి మరణశిక్ష విధించే సమయం వచ్చేసింది అక్కడ ఎప్పుడైతే ఈ తగాదా ఈ మాటలు అరుపులు రాగానే దాసీలు కొంతమంది పరిగెత్తుకుంటూ వచ్చి పెద్దరాణి గారు అంతఃపురానికి అందించారు పెద్దబ్బాయి ప్రాణాలు ప్రమాదం ప్రమాదంలో ఉన్నాయి ఇట్లా ఇట్లా జరుగుతుందనగాని ఈవిడేం చేసింది గబగబా ఒక పెద్ద కుండలో బోళ్ళని రత్నాలు అన్నీ పోసి ఆ రత్నాలంటే ఒక బ్రాహ్మడి చేతికి అప్పచెప్పి నాయన భీముణ్ణి పారిపోమను ఈ వజ్రాలు ఈ రత్నాలు ఉన్న కుండని తీసుకుని వెళ్ళిపోమను ఇప్పట్లో రావద్దు మా పుట్టింటికి చేరమని చెప్పి ఇచ్చి పంపించు రాజుగారు అన్ని తెలుసుకుని ఆవిడని ఓదార్చి వీడిని ఓదార్చి వాడికి వైద్యం చేయించి వచ్చేసరికి భీముడు గాయపైపోయాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు ఇక తల్లి భయపడుతుంది ఇప్పుడు ప్రాణాల మీదకి వస్తుంది వచ్చింది దాసదాసి గణమంతా చెప్పేస్తారు కదా పైగా అంతఃపురాల్లో విషయాలు బయటికి చాలా సులువుగా పొక్కేస్తాయి సరే భీమదత్తుడు మా శంఖదత్తుడు ఇద్దరు కలిసి ఏదో భీమభట్టు శంఖదత్తుడు ఇద్దరు కలిసి బయలుదేరి వెళ్ళిపోయారు పంచ కళ్యాణి వేసుకుని ఒకటి రెండో గుర్రం ఇంకో గుర్రం వేసుకుని పారిపోయారు శంకదత్తుడు ఈ వ్యవహారంలో ఉన్నాడో లేదో వాళ్ళకి తెలియదు కానీ అతనికి తోడుండాలి అతనితో అనుకున్నాడు కదా ఇక వెళ్ళి వెళ్ళి వెళ్లి వెళ్ళి ఎక్కడికోహో అడవులు దాటి పరిగెత్తేసారు పెద్ద కుండ ఆ కుండను పట్టుకుని ఇంకా ఏమీ లేదు వాళ్ళ దగ్గర ఆ భవనం కూడా ప్రజలు ఏర్పరిచింది ఫుడ్ రోజు బయట నుంచే వస్తుంది వాళ్ళకేం అక్కడ వ్యవహారం ఏం లేదు పాపం సరే వెళ్ళగా వెళ్ళగా ఏమైంది ఒక రెల్లు పొదల్లోకి వెళ్ళారు వీళ్ళు రెల్లు వనం ఉంది అక్కడ ఆ రెల్లులోకి వెళ్ళాక ఆ రెల్లులో బోర్డు చోట్ల సింహాలు కొన్ని పడుకుని ఉన్నాయి ఆ సింహాలు వెంపడబడ్డాయి రెల్లు పొదలు గుచ్చుపోతూ ఉంటాయి అది దాటడం ఎట్లాగో తెలీదా ఆ సింహాలని చంపగలిగినన్నిటిని చంపారు గుర్రాలు బాగా దెబ్బతినిపోయినాయి పిచ్చిగా అలిసిపోయారు వీళ్ళు కుండ ముయ్యలేకపోతున్నారు అది పోసుకోవాలి కదా అక్కడి నుంచి ఏం చేశారు చంపగలిగిన సింహ సింహాలను చంపారు గుర్రాలు రెండు చచ్చిపోయినాయి అవి పీకేస్తున్నాయి సింహాలు పడి వీళ్ళకి ఒకటి రెండు చిన్న దెబ్బలు తగిలినాయి నడకనే బతుకు జీవిడా అని ఎట్లా కొట్లాకుండా మోసుకుంటూ దిగారు బయటికి వెళ్ళిపోయారు బయటికి వెళ్తే పెద్ద గంగా ప్రవాహం వెళితే అక్కడ ఏమైందంటే గంగా నది ఒడ్డున ఒక ఆశ్రమం కనపడింది ఒక రాజకుమారుడు అక్కడ అక్కడికి తపస్సు చేసుకోవడానికి వచ్చాడు అతను రాజకుమారుడే చిన్న పరగణాకి రాజు నా రాజ్యం పోయింది నాకు వేరే దిక్కు లేదు నా తా తరఫు నుండి పోరాడే వాళ్ళు ఎవరు లేరు విసిగిపోయాను జీవితంలో నేను నాకు ఏ సహాయము లభించేలాగా లేదు అందుకని నేను ఇంకా తపస్సే మార్గము ఏదో ఒకటి నాకు వలసింది అంటే నాకు ఏది కావాలో అది ఇవ్వు అని భగవంతుని ప్రార్థిస్తున్నానంటే ఇతను అన్నాడు ఎందుకు నువ్వు ఆస్తి స్వాస్తి సంపాదించుకో మీ ఊళ్ళోకి వెళ్ళి రాజులా కాకపోయినా సరే కొంచెం ధనవంతుడిగా బతుకు ఈ కుండని మొయలేపోతున్నాయి ఈ కుండ తీసుకోమని ఆ వజ్రాలు ఉన్న కుండని అతని చేతిలో పెట్టేశాడు చేతిలో పెట్టి నువ్వు నిదాన్ని వెళ్ళిపో మా బతుకు మేము బతుకుతాం ఖడ్గ మాకు ఖడ్గ విద్యలు వచ్చు ఈ కనపడిన రాజకుమారుడికి పెద్దగా విద్య రాదు అతనికి ఆనువంశికంగా వచ్చిన ఆస్తి అదంతా పోయింది దాయాదుల వల్ల దాంతో వెళ్ళిద్దరు వెళ్ళిపోయారు అక్కడికి ఆ మొత్తం వజ్రాలన్నీ వాడెవడికో దానం చేసేసి రోడ్డు మీద కనపడ్డ ఆశ్రమంలో కనపడరు రెండు మూడు రోజులు అలసరి తీసుకున్నాడు కాళ్ళంతా పుళ్ళు ఉన్నాయి కదా తెలియదు అక్కడి నుంచి వీళ్ళు ఈ నది ఉంది నది దాన్ని దాటి వెళ్ళి అవతల ఇతని మేనమావలు వాళ్ళు అక్కడ ఉన్నారు కాశీ అవి వెళ్ళాలి వెళ్ళాలంటే ఇట్లా నుంచి వెళ్ళాలన్నమాట ఏదో పడవ ఎక్కారు పడవగా అత పగిలిపోయింది చెరోదారి అయిపోయారు అయ్యో సింకత తుడలేడు దొరకలేదు ఈ భీమభట్టు మాత్రం లాట దేశానికి చేరాడు ఎంత వెతికినా నదిలో దొరకలేదు అతను ఇంకెక్కడికి వెళ్ళిపోయాడు ఇదనికి తెలియదు ఈ లాట దేశాన్ని చేరితే ఉన్నది రాఢ రాఢ నుంచి లాట దేశానికి వచ్చాడనమాట లాట దేశానికి వస్తే ఏమీ లేవు కట్టుబట్టలతోటే కదా తడి బట్టలు సరే ఆ నది నదిలోంచి వచ్చి ఆ గ దీని మీద ఈ గంగా నది తాలూకు గట్ల మీద కొంతమంది పేకాడుకుంటున్నారు అదే మన ఏమంటారు ఆడుతున్నారు జూదం ఆడుతున్నారు సరే కాస్త అటు ఇటు తిరిగి బట్టలు ఆర్పుకొని ఆ జూదం ఆడే వాళ్ళ దగ్గర కూర్చున్నాడు ఆట మొదలుపెట్టారు ఎవరు ఏమిటంటే నాకు రాదు ఊరికే మీరు నేర్పి ఆడుతున్నారు కదా చూస్తున్నాను అన్నాడు అనేసరికి అలా వాళ్ళు ఇట్లా ఇట్లా ఇది ఇది వరుస ఇట్లా సీక్వెన్స్ ఇట్లా ఆడాలని చెప్పారు జూదం ఇట్లా ఆడతాము అని నేర్చుకున్నాడు కాసేపు కూర్చొని తర్వాత ఆడడం మొదలుపెట్టాడు మొదలు పెట్టేసరికల్లా ఇతను గెలిచాడు భీమభట్టు ఇతను ఎందుకంటే చిన్నతనం నుంచి మంచి ప్రాక్టీస్ ఉన్నవాడు బ్రెయిన్ యాక్టివ్గా ఉంది అందులో రాకుమారు రాకుమారుడు గెలిచేసరికల్లా వాళ్ళు డబ్బులన్నీ తీసిచ్చారు ఎవరే భలే గెలిచావు నాలుగో ఆటకే గెలిచేసావు డబ్బులు ఇచ్చేసరికల్లా డబ్బు వద్దు నాకు నాకు ఎవ్వరూ లేరు నేను ఒక్కడే ఉన్నాను వచ్చేదారిలో మిత్రుని కూడా పోగొట్టుకున్నాను ఫలాన్ దేశపు రాజ్ మిత్రులు కావాలి నాకు కేవలం మిత్రభావంతో ఆడాను కానీ డబ్బు నాకు వస్తున్నారు వాళ్ళు సంతోషించారు జూదంలో వచ్చిన రూపాయి కూడా జూతగాళ్ళు ఎవరు వదిలిపెట్టరు అంతే కదా పావలా వచ్చినా సరే ఉచితార్థం వచ్చిందని ఎవడు వదులుతాడు వాళ్ళు ఆశ్చర్యపోయారు రాజు అంటే వీడు కదా అట్లాంటి వాడు ఎక్కడున్నా రాజే అంతే తనకి ఏది లేదు రాజ్యం లేదు తండ్రి దగ్గర నుంచి బయటకు వచ్చేసాడు తన ఉన్నది ఇంత బంగారు ఇది ఏమంటారు వజ్రాలు ఉన్న కొంటుంటే సింపుల్గా దానం చేసేసాడు ఇంకోడైతే చేయగలడా అది ఆశ్చర్యపోయారు వాళ్ళు ఆశ్చర్యపోయి తమతో పాటు అట్టు పెట్టుకున్నారు అతన్ని అతనికి ఇల్లు వాకిలు ఏర్పరిచారు పెద్ద పెద్ద పరిచయాలు ఏర్పరిచారు బాగా కలిసి ఉండేవాళ్ళు అన్నమాట అయితే ఏమైంది లాట రాజ్యంలో అక్కడ ఏంటంటే ఆ రాజ్యపు పద్ధతులు కొంచెం డిఫరెంట్ అనమాట ఒక పెద్ద ఇది జరిగింది ఏమంటారు మన జాతర లాంటిది జరిగింది జాతర లాంటిది జరిగితే ఇతనికి చక్కగా మంచి రాజోచితమైన బట్టలు అవి ఇచ్చారు వాళ్ళు వాళ్ళతో పాటు ఉన్నాడు కదా ఆ జాతర చూడ్డానికి వెళ్ళాడు జాతరలో లాటదేశపు యువరాణి కనపడింది ఓ ఆ అమ్మాయి మంచి పర్సనాలిటీ చాలా అందగత్తె ఇతను ఆ అమ్మాయిని చూసి మనసుపడ్డాడు ఈ భీముభట్టు దాంతో వీళ్ళేం చేశారు నువ్వు రాజ్ నువ్వు వెళ్ళి మీ పిల్ల నాకు ఇవ్వండి అని అడగచ్చు అని చెప్పి పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నాయి వాళ్ళకి జూదగాళ్ళకి వాళ్ళకి పరిచయాలు ఉంటాయి నేలబారు జూదాలు కాదవి వాళ్ళు ఏం చేశారు తమకు పరిచయం అని ఒక సైన్యాధిపతి ఒక మంత్రి గారి ద్వారా రాజుగారి దగ్గరికి మన భయం పట్టుని ప్రవేశపెట్టారు అతని ప్రవర్తన హుందాగా మాట్లాడే తీరు అవి చూసి ఎవరు ఏమిటి కనుక్కుని రాఢా దేశపు యువరాజని అని ఇతనే పెద్దవాడని కనుక్కుంటారు వాళ్ళకి తెలుస్తాయి అన్నీ కనుకొని ఏ పని మీద వచ్చారు ఏమిటంటే ఏదో దీనికి వచ్చాను ఎప్పటికో వెనక్కి వెళ్తాను మీ అమ్మాయిని ఇస్తే పెళ్లి చేసుకుంటాను అన్నాడు ఆయన తను రాజకుమారుడేనని రూఢి చేసుకుని పిల్లనిచ్చి పెళ్లి చేసేసాడు పెళ్లి అయిపోయింది ఇప్పుడు అదృష్టవంతుడిని చెడగొట్టేవాడు లేడు అంతే కదా వివాహం అయిపోయింది వివాహం అయ్యేసరికల్లా ఏముంది ఇంకా చక్కగా ఎక్కిపోయాడు రాజ్యానికి ఆ లాట దేశానికి రాజుగారికి ఇద్దరే కూతుళ్ళు ఇద్దరే ఆడపిల్లలు ఆటోమేటిక్గా పెద్ద కుమార్తె భర్త రాజవుతాడు రెండో అమ్మాయి పెళ్లి చేయాలి అతను అయితే ఈ రాకుమార్తె వివాహ సమయంలో ప్రచారం జరిగింది ఎక్కడి నుంచో వచ్చి ఒంటరిగా వచ్చిన రాకుమారుడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారని మరి ఊరంతా చెప్పుకుంటారు కదా ఈ గంగానదిలో పడి ఎలాగో ఈ లాట దేశంలో ఒక కొస భాగానికి చేరిన శంఖదత్తుడు ఈ విషయం విని ఖచ్చితంగా అతను తన స్నేహితుడే అయ్యి ఉంటాడని అతన్ని వెతుక్కుంటూ వచ్చాడు పెతుకుంటూ వచ్చాడు శంఖదత్తుడు కూడా జీవించే ఉన్నాడు సరే తన స్నేహితుడిని తన దగ్గర చేర్చుకున్నాడు ఇద్దరు అమ్మాయిలో పెద్ద అమ్మాయికి భర్త అయ్యాడు కాబట్టి రెండో అమ్మాయిని రాజు ఇచ్చి రాజుగా ఉండి ఏం చేశాడు ఈ లోపల వీళ్ళకి కొంతకాలం గడిచేసరికి కబురు ఏమొచ్చింది లా రాఢదేశపు రాజుగారు అయినటువంటి ఉగ్రభట్టు మరణించాడని పెద్ద అబ్బాయి లేడు కాబట్టి చిన్న అబ్బాయి అయిపోయాడు సమరభట్టు అయిపోయాడు రాజు అవ్వగానే ఈయన ఉత్తరం రాశాడు అనమాట భీమభట్టు ఉత్తరం రాశాడు ఓ సమరభట్టు నువ్వు రాజ్యాధికారి అయ్యే అర్హత లేదు నీకు నువ్వు రెండో భార్య కుమారుడివి పట్టపురాణి కుమారుణ్ణైన నేను బ్రతికే బ్రతికే ఉన్నాను అది ఆ రాజ్యం నాది రాజ్యం ఇస్తావా యుద్ధం చేస్తావా అని సమర్భట్టు తిక్కవాడు అన్నయ్య బలం తెలుసు వాడికి అయినా కూడా యుద్ధానికే సిద్ధపడ్డాడు దాంతో ఇతను బయలుదేరి వచ్చ వచ్చాడు యుద్ధానికి బయలుదేరి వస్తే ఇతను ఒక రత్నాల కుండ ఒకడికి దానం చేశాడు చూడు అతను ఆ ప్రయాణపు మధ్యలో ఉన్నటువంటి పరగణాలకి రాజయ్యాడు రాజయ్యి అతను కూడా కొంత సైన్యాన్ని సమీకరించి ఇచ్చాడు ఓకే ఈ ఒక పెద్ద సైన్యం ఒక చిన్న సైన్యం వచ్చినాయి ఈ రెండు సైన్యాలతోటి భీమభట్టు శంఖదత్తుడితో సహా వచ్చి దీని మీద పడ్డాడు రాఢా మీద యుద్ధంలో సమరభట్టు భీమభట్టు కాల్బంట్ల లాగా కొట్టుకున్నారని రాస్తారు కథలో గుర్రాలు దిగేసి కత్తులు ఇది చేసి యుద్ధం చేశారు చేస్తే సమరభట్టు భీముడికి దొరికేశాడు ఓకే దొరికిస్తే భీమబట్ట చంపల అతన్ని చంపలేచ్చి పిరికి పందవి నువ్వు నీకు సొంతంగా ప్రతాపం లేదు వీళ్ళందరినీ చంపడానికి యుద్ధానికి వచ్చావు ఇంతమంది చచ్చిపోయారు నీ వల్ల ఇప్పుడు నేను చంపేస్తే తండ్రి లేడు మీ నిన్ను గారభంగా పెంచుకుంది నీ శక్తి తెలియక పెంచింది గొప్ప నువ్వే రాజు అవుతావు మీ నాన్నకి నేనంటే ఇష్టం కాబట్టి ఇలాంటి పిచ్చి మాటలు చెప్పి ఆవిడేమవుతుంది పో ప్రాణాలు దక్కించుకుని మీ అమ్మని తీసుకుని ఎక్కడికైనా వదిలేసాయి వదిలేస్తే ఇంకా అక్కడ ఉండలేక లాస్టవతి కుమారుడితో కలిసి తన అన్నదమ్ములు ఉన్నటువంటి అదేదో పల్లెటూరికి కుమారుడిని తీసుకొని వెళ్ళిపోయింది వాళ్ళంతా శక్తి ఎక్తులు ఉన్న వాళ్ళు కాదు రాఢా దేశాన్ని మళ్లీ చేజిక్కించుకున్న భీముభట్టు తన స్నేహితుడైన శంఖదత్తుడికి ఎంతో పెద్ద సన్మానం చేసాడు తనకు అప్పుడు సహాయం చేసిన వాళ్ళందరికీ జాగీర్లు ఇచ్చాడు తను పారిపోయేటప్పుడు సహాయం చేసిన వాళ్ళందరికీ సన్మానాలు చేసి తన మరదల్ని ఇచ్చి వివాహం చేసి అతనికి లాట దేశాన్ని కానుకగా ఇచ్చాడు అబ్బా తన రాఢాలో తనుండిపోయి లాట దేశానికి శంఖదత్తుడిని రాజుని చేశాడు ధర్మం పక్షాన్ని నిలబడ్డ వాడికి ఎప్పుడు జయం జరుగుతుంది ఇతను కొట్టాడు కానీ తమ్ముడిని తమ్ముడి అడ్డు తొలగించుకోవాలని ఒక్కసారి కూడా ప్రయత్నం చేయలేదు సీరియస్ గా మొదటిసారి ప్రయత్నం చేసినా వీడి అడ్డు మొదట తొలగిపోయాడు తండ్రి ఏం చేయగలిగేవాడు కాదు కానీ అతను ఎప్పుడు ధర్మాన్ని తప్పలేదు వాడు ఎప్పుడు జయిస్తూనే ఉంటాడు ఆ విధంగా భీమపట్టు మళ్లీ తన సొంత రాజ్యమైన రాఢాన్ని చేజికించుకున్నాడు కథ కంచికి మనం ఇంటికి సూపర్ నమస్తే రమ్యకజీ